రామకృష్ణాయతే అవతారణ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరమహంస చరిత్రని మనం సంక్షిప్తంగా చదువుతూ ఉన్నాం అందులో శ్రీరామకృష్ణులు ఆయన శిష్యులకు ఇచ్చిన శిక్షణ ఎలా చేశారు ఏమిటి అదంతా కూడా మనం చూసాం తర్వాత బోధించడంలో ఆయనకున్న ఉదారమైన భావాలను కూడా మనం చూసాం ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామకృష్ణులకి గొంతులో వ్యాధి వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం వేసవి ప్రాంతంలో ఆయనకి గొంతులో బాగా నొప్పిగా ఉంటు ఉండటం తరచు దగ్గు రావడం వీటి వల్ల ఆయన కొంచెం అది ఉపశాంతిగా ఉండడం కోసం మంచుగడ్డలు తీసుకునేవాళ్ళు మంచుగడ్డ కనుక నోట్లో పెట్టుకుంటే కొంచెం ఆ నొప్పి తగ్గేది అనమాట వైద్యులు దీన్ని చూశారు చూసి ఏమండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు తర్వాత పాడుతున్నారు తర్వాత సమాధిస్తులు కలుగుతున్నారు వీటన్నిటి వల్ల కూడా మీకు గొంతులో మీకు నొప్పి కలుగుతుంది అందువల్ల మీరు ఇలా ఇంత ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదు కొంచెం మాట్లాడడం తగ్గించండి అని చెప్పారు కానీ గురుదేవులు భూమి మీదకి వచ్చింది ఎందుకు ఎందుకంటే అందరితో మాట్లాడాలి తన సందేశం ఏమిటో చెప్పాలి ఆయన ఒక అవతారం ఆయన వచ్చి ఊరుకుని కూర్చుని వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం అందువల్ల మాట్లాడకుండా ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు ఆ సందర్భంలో ఆయన ఒక మాట అంటారన్నమాట ఏంటంటే బోధిసత్తుడు చెప్తారు కదా నేను ఒక్క మనిషికి సహాయం చేయడం కోసమైనా సరే నేను చేయగలిగితే నేను ఎన్ని వేల జన్మలైన ఎత్తడానికి నేను సిద్ధం అని చెప్పి చెప్తాడు అదే గురుదేవులు కూడా అంటారనమాట ఏంటంటే నేను ఎవరికైనా కొంచెమైనా నేను సహాయం చేయగలిగితే దానికోసం నేను ఎన్ని జన్మలైన ఎత్తుతాను అంటారు అదే సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో పానీహాటిలో ఒక ఉత్సవం జరిగింది పానీహాటి అంటే చైతన్య మహాప్రభుకి సంబంధించిన ఊరలు దానికి గురుదేవులు హాజరయ్యారు అక్కడ భక్తులు చాలామంది ఉంటే వాళ్ళందరి మధ్యలో ఆయన పాడుతూ నృత్యం చేస్తూ చాలా ఆనందంగా కాలం గడిపారు దాంతో ఈ గొంతుల వ్యాధి ఇంకా ఉద్ధృతమైంది ఆ పైన గొంతులోని చెప్పుడప్పుడు రక్తం కూడా కారుతుంది వాళ్ళు దాన్ని క్యాన్సర్ అని నిర్ధారించారు దక్షిణేశ్వరంలో సరైన వైద్య సదుపాయాలు లేవు అందుకని వాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం అక్టోబర్ ప్రాంతంలో గురుదేవుని షాంపుకూర్ అని కలకత్తాలో చోట ఒక బేటకు తీసుకువెళ్ళి అక్కడ ఒక అద్దె ఇంట్లో ఉంచి అక్కడ ఆయనకి వైద్య సహాయం అందించడం మొదలుపెట్టారు మహేంద్రలాల్ సర్కార్ అనే వైద్యుడు ఆయనకి వైద్య సహాయం చేస్తున్నాడు అయితే ఆ ఇల్లు చాలా ఇరుకుగా ఉంది అది చాలా జనసమర్థం ఉన్న ప్రాంతం విశాలంగా లేదు అందువల్ల ఏం చేశారంటే వైద్యులు చెప్పారు ఏమంటే ఇలా కాదండి కొంచెం విశాలంగా గాలి బాగా ఉండే చోట ఆయన ఉంచండి ఆయనకు విశాలంగా ఉండాలి గాలి బాగా తగలాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్తే ఆయన్ని ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ప్రాంతంలో కాశీపూర్లో ఉన్న ఒక ఉద్యానగృహం ఒక అక్కడికి తీసుకెళ్ళి గార్డెన్ హౌస్ అక్కడికి తీసుకెళ్ళారు అక్కడ ఆయన ఉంచారు అది చాలా విశాలమైన ప్రాంగణం తర్వాత ఇల్లు కూడా కొంచెం పెద్ద ఇల్లు అక్కడ ఆయనకు చికిత్స కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు శారదాదేవి కూడా అక్కడికి వచ్చి గురుదేవులకు కావాల్సిన పథ్యం ఏదైతే ఉండాలో అదంతా కూడా ఆవిడ చేయడం మొదలుపెట్టారు ఇలా ఈ కాశీపూర్లో ఉండడంలో కొంత డబ్బు ఖర్చు అవుతుంటే అదంతా కూడా సురేంద్రనాథ్ మిత్ర అని చెప్పి ఒక భక్తుడు అదంతా భరించాడు చాలా వరకు భరించాడు తర్వాత యువశిష్యులందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన రాత్రి పగళ్ళు అక్కడే ఉంటూ గురుదేవులకు సేవ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉచితమైన విషయం ఏంటంటే వాళ్ళల్లో చాలామంది కాలేజీ పిల్లలు కాలేజీ చదువుకునే కుర్ర కుర్రవాళ్ళు వాళ్ళందరినీ ఇంట్లో రకరకాల మాటలన్నీ అంటున్నారు అయినా సరే వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వచ్చి గురుదేవులకి సేవ చేశారు వీళ్ళు పన్నెండు మంది ముఖ్యంగా అక్కడ అన్నమాట వాళ్ళు నరేంద్రుడు రాఖాల్ లాటు నిరంజన్ బాబురామ్ యోగిన్ శారదానంద శరత్ శశి వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటూ విరుదోలకి సేవ చేస్తూ ఉన్నారనమాట ఈ పన్నెండు మంది ముఖ్యంగా ప్రత్యేకంగా పన్నెండు మంది మొత్తం పదహారు మంది అయితే ఈ పన్నెండు మంది తర్వాత సన్యాసం పుచ్చుకున్నారు వీళ్ళతో పాటు చిన్న గోపాల్ అని చెప్పి కథను కూడా వాళ్ళలో ఉన్నాడు వాళ్ళందరి బృందానికి నరేంద్రనాథ్ నాయకుడు నరేంద్రనాథ్ తర్వాత కాలంలో స్వామి అయ్యాడు మనకు తెలుసు ఆయన ఈ బృందం మొత్తానికి నాయకుడు స్వామి ఏం చేశాడంటే వీళ్ళందరినీ సంఘటితం చేసి వాళ్ళందరితో మాట్లాడి గురుదేవులకి సేవ చేయడం అనేది ఇప్పుడు మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలి ఆయన దగ్గర ఉండాలి సేవ చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఈ బృందాన్ని మొత్తాన్ని అక్కడే ఉండేలాగా పనిచేసేలాగా చేశాడు అనమాట ఆ విధంగా చూసినట్టయితే రామకృష్ణ గారి వ్యాధి రాకముందు వీళ్ళందరూ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్ళు సెలవు రోజుల్లో వచ్చేవాళ్ళు లేకపోతే వేరే ఖాళీ రోజుల్లో వచ్చేవాళ్ళు ఎలాగో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ ఒకసారి కలిసి ఉండడం పనిచేయడం అందరూ ఒక చోట ఉండడం అనేది లేదు కానీ రామకృష్ణ వారి వ్యాధి కారణంగా వీళ్ళందరూ సమైక్యమయ్యి అక్కడే ఉండి పనిచేయడం మొదలుపెట్టారు ఆ విధంగా రామకృష్ణ మిషన్కి ఒక విధంగా పునాది అక్కడ పడింది ఏమో అని అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే రామకృష్ణ వారు అవతార పురుషుడు కదా మరి ఆయనకి ఇట్లాంటి అవతార ఇంత ఇట్లాంటి రోగం ఎందుకు వచ్చింది రోగాలు అనేవి మామూలు మనుషులకి వస్తాయి కదా అవతార పురుషులకు రోగాలు వస్తాయా అంటే అది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అనమాట ఏమిటంటే అవతారం ధరించినా సరే భూమి మీదకు వచ్చి అవతరించిన తర్వాత మామూలు మనుషులకు ఏ పరిస్థితులు అయితే కలుగుతాయో శరీరానికి ఏ పరిస్థితులు అయితే కలుగుతాయో అవి అవతార పురుషులు కూడా కలుగుతాయి అది చాలా ముఖ్యమైన విషయం దానికి తోడు ఆయన శిష్యులు చెప్పిన మాట ఏంటంటే ఏమంటే ఈయన తన దగ్గరికి వచ్చిన రకరకాల మంది భక్తులందరి పాపాలన్నీ ఆయన స్వీకరించారండి ఆయన తన మీదకే తెచ్చుకున్నారండి దానివల్ల ఆయనకు ఈ వ్యాధి కలిగింది ఈ భయంకరమైన వ్యాధి అది దానివల్ల కలిగింది అని చెప్పి చెప్తారనమాట ఏంటంటే భక్తుల పాపాలని తీసుకోవడం వల్ల భక్తులని ధరింపజేయాలి అని చెప్పి కోరడం వల్ల వాళ్ళ పాపాలు ఈ భూమి మీద జనం యొక్క పాపాలు తన మీద వేసుకోవడం వల్ల ఆయన ఈ విధంగా బాధపడ్డారు అని చెప్పి చెప్తారు నిజానికి షాంపుకూరులో ఉన్నప్పుడే గురుదేవులకి ఒక అనుభూతి ఒకటి కలిగింది ఏమిటంటే ఆయన శరీరంలోంచి ఆయన లాంటి మనిషి ఇంకొకళ్ళు బయటకు వస్తే ఆ మనిషి బక్క చిక్కి ఉన్నాడు ఆ మనిషి వీపు మీదంతా పుళ్ళు నిండి ఉన్నాయి ఆ పుళ్ళన్నీ ఎందుకు వచ్చాయంటే ఆయనకి ఆయన అర్థమైంది అనమాట ఏంటంటే నేను రకరకాల మనుషుల పాపాలన్నింటినీ స్వీకరిస్తున్నాను దానివల్ల నాకు శరీరం ఇలా తయారైంది అని చెప్పి ఆయనకు అర్థమైంది ఆ పుళ్ళన్నీ కూడా తను స్వీకరించిన పాపాల ఫలితమే అని చెప్పి ఆయనకి అనుభూతి కలిగింది అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు ఈ వ్యాధి వల్లనే శిష్యులందరూ సంకటితమయ్యారు రామకృష్ణ మిషన్కి అది నాంది అయింది రామకృష్ణ వారి కనుక దక్షిణేశ్వరంలో ఉండిపోతే అది జరిగేది కాదు ఆయన ఇప్పుడు కలకత్తాలోకి వచ్చారు కలకత్తాలో ముందు శాంపూర్ తర్వాత కాశీపూర్లో ఉన్నారు దానివల్ల సంఘం సంఘటితమైంది ఇంకొక విషయం ఏంటంటే గురుదేవులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నీ తారాస్థాయికి చేరాయి ఆయన ఏంటంటే భక్తులతో ఆయన ఊరికి కేవలం ఒక చూపు ద్వారా ఆయన ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు ఇప్పుడు అయితే అదే సమయంలో ఆయన శరీరం శిథిలం అయిపోతుంది దానికి శక్తి అంతా తగ్గిపోతుంది మామూలుగా మనుషులు చూసినప్పుడు శరీరంలో ఏదైనా రోగం కనుక వస్తే వాళ్ళకుండే మానసిక శక్తి తగ్గిపోతుంది బట్ జ్వరం కనుక బాగా వస్తే ఇంకా ఆలోచన కూడా తగ్గిపోతుంది ఏంటంటో మాట్లాడుతూ ఉంటారు కానీ గురుదేవుల విషయంలో ఆయన శరీరం శిథిలం అయిపోతుంది చాలా నేర సన్నగా అయిపోయారు కానీ ఆయన ఆధ్యాత్మిక శక్తి ఆయన మనస్సు మాత్రం చాలా స్పష్టంగా ఉంది ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నాయి అక్కడికి వచ్చిన శిష్యులందరూ కూడా ఆయన చూసి ఆయన మరింత ఉత్సాహాన్ని పొంది అందరూ కూడా మరింతగా ఆధ్యాత్మిక సాధనలన్నీ చేయడం మొదలుపెట్టారు ఈ సందర్భంలో మనం చూసినట్టయితే వివేకానంద స్వామికి ఈ కాశీపూర్లో ఉండగానే ఆయనకి నిర్వికల్ప సమాధి కలిగింది మనకు తెలుసు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం రామకృష్ణ వారికి నిర్వికల్ప సమాధి ఎలా కలిగింది తోతాపురి రావడం ఆయన నేర్పించడం ఈయన మూడు రోజులు ఆ స్థితిని పొందడం ఇదంతా మనం చూసాం కానీ వివేకానంద స్వామికి శ్రీరామకృష్ణులు నిర్వికల్ప సమాధి కలిగేలాగా చేశారనమాట చాలా సులభంగా వివేకానంద స్వామి దాన్ని పొందగలిగారు అయితే వివేకానంద స్వామి దాన్ని పొందడానికి అర్హులే అది మనం మర్చిపోకూడదు కానీ గురుదేవులు ఏం చేశారంటే దాన్ని అతనికి త్వరగా కలిగేలాగా చేశారు అంతేకాకుండా కాశీపూర్లో కనుక మనం అక్కడ వాతావరణాన్ని చూసినట్టయితే రామకృష్ణుల వారు రోగంతో బాధపడుతున్నప్పటికీ అదేమీ నీరసంగా ఉన్న వాతావరణం ఏమి లేదు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సాహమైన వాతావరణం ఉంది అందరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉంది చాలామంది అక్కడ చక్కటి భజనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఆయనే వాటిల్లో పాల్గొలేకపోవచ్చు కాక కానీ ఆ వాతావరణం మాత్రం మంచి ఆధ్యాత్మికమైన వాతావరణం అక్కడ నెలకొని ఉంది సాధారణంగా మనం చూసినట్టయితే అంత బాగున్నప్పుడు మనం చాలా బ్రహ్మాండమైన పెద్ద పెద్ద మాటలు అన్నీ చెబుతాం కానీ ఏదైనా కొంచెం రోగం రాగానే లేదా కొంచెం నీరసం రాగానే అవన్నీ మాటలని మానేసి అయ్యో అయ్యో అంటుంటాం చిలకట రామ రామ అంటుంది అన్నీ చేస్తుంది గురుదేవులు చెప్పేవాళ్ళు కానీ పిల్లి వచ్చి పట్టుకోగానే అది కీకీ కీకీ అని అరుస్తుంది అంటే ఏంటంటే దానికి నిజమైన స్వభావం అప్పుడు బయటకు వస్తుంది అనమాట ఏదైనా సాధారణంగా శరీరంలో నీరసం వస్తే అప్పుడు మన నిజ స్వభావం బయటపడుతుంది కానీ గురుదేవులకి సంబంధించినంతవరకు ఆయన శరీరంలో ఉన్న రుగ్మత వల్ల ఆయనకి ఏమి తేడా రాలేదు ఆయన మరింత శక్తితో మరింత ఉత్సాహంతో ఆయన తన బోధనలు చేస్తున్నారు ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు మనం యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఆయన ఓ దేవా నన్ను ఎందుకు విడిచి అని చెప్పి అనమాట కానీ గురుదేవులు అలా అనలేదు గురుదేవుల అవతారంలో మనకు అనిపించేది ఏంటంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకం దాని నిరూపణ అది మనకు అనిపిస్తుంది అనమాట ఈ విధంగా భగవంతుడి మీద ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎటువంటి పరిస్థితులైనా సరే అన్నది గురుదేవుల జీవితంలో మనకు అనిపిస్తుంది ఆయన అవతారంలో మనకి కనిపించే ముఖ్యమైన విషయం అది ఆ విధంగా గురుదేవుల జీవితంలో చూసినప్పుడు మనం ఆయన ఏ అనుభవం అయితే నాకు కలిగిందని చెప్పారో దాన్ని ఆయన ప్రవర్తనలో ఆయన జీవిత మాటల్లో ఆయన నిరూపించి చూపించారు ఆయన సంకల్పశక్తి ఎలాంటిదని అడిగితే ఇక్కడ చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఆయన ఒక చూపు ద్వారా ఒక ఒక స్పర్శ ద్వారా ఆయన ఒక మనిషిని పూర్తిగా మార్చివేయగలిగిన శక్తిని పొందారు అటువంటి సంకల్పశక్తిని అటువంటి మనశ్శక్తిని ఆయన తన ఆచరణలో చూపిస్తున్నారు భక్తులు వెళ్ళి అడుగుతారు ఏమండి మీకు ఇటువంటి క్యాన్సర్ వ్యాధి కలిగింది కదా మీరు ఇది తగ్గించమని వ్యాధి తగ్గించమని శరీరాన్ని కొంచెం బాగు చేయమని మీరు జగజ్జన్ని ప్రార్థన చేయండి అని అడుగుతారు అడిగితే ఆయన చెప్తారన్నమాట సమస్య లేదు నేను చేయను అలాగే ఎందుకనంటే నేను ఈ దేహాన్ని నీ మనస్సుని నేను అన్నిటినీ కూడా నేను జగజ్జన్గా అర్పించాను నేను ఇక వాటి గురించి నేను అడగను అంతే అని చెప్తారు ఆయన వీటి అన్నిటిని నేను జగజ్జనానికి అప్పగించాను కాబట్టి మళ్ళీ వాటిని బాగు చేయమని చెప్పి నేను అడగలేను అని చెప్పి చెప్తారు ఆయన అయితే వివేకానంద స్వామి వచ్చి ఏమండి కాదండి మీరు అడగాల్సిందేనండి మీ మీ మీకోసమే కాదు మా అందరి కోసం కూడా మీరు అడగాలి మీరు కొన్నాళ్ళు ఉండాలి భూమి మీద అని చెప్పి ఆయన చాలా పట్టుబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే నరేంద్రుడు అడుగుతున్నాడు కనుక ఇంకా ఆయన సరే ఈ నరేంద్రుడు ఇన్నిసార్లు అడుగుతున్నాడు సరే శుద్ధామా జగజ్జనంత చదుదామని చెప్పి ఆయన అడుగుతారన్నమాట ఏమని నేను ఏమి ఆహారం తినలేకుండా ఉన్నాను కొంచెం ఉన్న ఆహారం తినేలాగా చెయ్యి అని చెప్పి ఆయన జగజ్జన్ను అడుగుతారట అడిగితే ఆవిడ సమాధానం చెప్తుంది ఏంటంటే ఇన్ని నోళ్లతో నువ్వు తింటున్నావు కదా నీ నోటితో తినకపోతే ఏమైంది అని చెప్పి జగజ్జన్ సమాధానం చెప్తుంది దాంతో గురుదేవులు ఇంకేమీ అనలేక నరేంద్రుడితో చెప్తారనమాట ఇదిగో జగజ్జన్ ఇలా అంది నాతో ఇంక నేను చేయగలిగిందేమి లేదని నరేంద్రుడు కూడా అయ్యో అనుకుంటాడు ఈ సంఘటన చూసినప్పుడు దాన్ని సర్వాత్మభావం అంటారు అంటే అంటే అందరి ఉన్న ఆత్మలు నేను ఒకటే అని చెప్పి భావించే స్థితి ఆ సర్వాత్మ భావం అనేది ఆయనకి కలగడం ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు నేను నేను అడగనట్లాగా ఈ శరీరాన్ని నేను అమ్మవారికి అప్పగించానని చెప్తూనే ఉన్నారు ఒకవేళ అడిగితే అమ్మవారు అలాంటి సమాధానం చెప్పింది ఏమిటి ఆ సమాధానానికి ఏమిటంటే గురుదేవుల్లో అటువంటి మానసిక శక్తి ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్లోనూ నేనే ఉన్నాను భగవంతుడే నిండి ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా అనుభవం ద్వారా తెలుసుకున్నారు అటువంటి రోగం ఉన్న స్థితిలో అటువంటి సాధారణంగా అటువంటి రోగం అంటే మనందరం భయపడిపోతాం భగవంతుడికి ఏమైనా ప్రార్థన చేస్తాం కానీ ఏమాత్రం భయపడకుండా ఆ శరీరం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అటువంటి స్థితి అది ఎంత శక్తివంతమైన చూడండి అది మామూలు మనుషులకు కలిగే స్థితి కాదు ఎవరైనా కనుక ఏమండి ఈయనకి మానసిక బుద్ధి చాంచల్యం ఉందండి ఏం చెప్పి అంటే అది మనం అంత తెలివిగల ప్రశ్న చెప్పి అనుకోవడానికి వీల్లేదు అటువంటి ఆ విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూసి ఎవండి ఈయనకి మానసిక వ్యాధి ఉందని ఎవరిని అనగలుగుతారా అని అనలేము భ్రాంతి ఉన్నవాడు లేకపోతే ఆ అనుభవాలని నిజం కాకుండా అబద్ధాలైనవాడు అలా మాట్లాడలేడు అది సాధ్యం కాదు మనం ఇందాక అనుకున్నాం కదా చిలకన కనుక పిల్లు పట్టుకుంటే అది కీకీ అనే అరుస్తుంది అని నరవదు మీరు మిగతా సందర్భాల్లో మీరు మనుషులు ఎంత గొప్ప మాటలు అయినా చెప్పొచ్చు కానీ అటువంటి భయంకరమైన రోగం కలిగి విపరీతమైన నొప్పి ఉండి నోట్లోంచి రక్తం బయటపడుతూ ఉన్నప్పుడు అసలు ఏమి తినలేకుండా శరీరం అంతా చిక్కిపోయి సన్నగా అయిపోయినప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనిషి బయటపడిపోతాడు కానీ గురుదేవులు అలాంటివి ఏం చేయలేదు ఆయన తన ముందు ఏ మాట చెప్తూ ఉన్నారో ఆ మాటనే ఇంకా చెప్తూనే ఉన్నారు అది అవతార పురుషుడి యొక్క గొప్ప లక్షణం తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి ఏంటంటే కొన్ని ఆత్మవిభూతులు అంటారు అంటే ఏంటంటే ఆయన కొన్ని పనులు చేసి చూపించారు మనకి అవి చాలా అసాధారణంగా ఉంటాయి వాటిల్ని కొంతమంది చూసి అనుకున్నారన్నమాట వాళ్ళ సందేహంలో పడ్డారు ఏంటంటే ఏమండి ఈయన ఈ వ్యాధి తెచ్చిపెట్టుకున్నారండి ఈయనకి నిజంగా వచ్చిన వ్యాధి కాదండి ఇది అని చెప్పి అనుకున్నారు అటువంటి విభూతుల్ని ఆయన చూపించారన్నమాట గురుదేవులు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విజయకృష్ణ గోస్వామి పేరు చెప్పుకున్నాం ఈ విజయకృష్ణ గోస్వామి అన్నవాడు బ్రహ్మ సమాజ ప్రచారకుడు చాలా గొప్ప భక్తుడు ఆయన తన ఏమంటారు విధానాలను కొంచెం మార్చుకొని అమ్మవారి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు విగ్రహారాధన ఒప్పుకున్నాడు రామకృష్ణ వారి చెప్పిన విషయాల్ని పాటిస్తూ వచ్చాడు ఆ విజయకృష్ణ గోస్వామి ఢాకాలో ఉంటారు ఆయన ఢాకాలో ఉండి ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ ఢాకాలో ఆయన ప్రార్థనా మందిరంలో గురుదేవుల దర్శనం ఇచ్చారు ఆ విషయాన్ని విజయకృష్ణ గోస్వామి తర్వాత చెప్పారనమాట వచ్చి ఆ తర్వాత ఈ కాశీపూర్లోనే ఇంకొక సంఘటన ఒకటి జరిగింది దాన్ని మాతృదేవి స్వయంగా చూశారు ఏమిటంటే ఒక రోజున గురుదేవులు ఆయన మంచం మీద నుంచి లేచి గపగబా బయటకు వెళ్తూ కనిపించారు శారదాదేవి ఆశ్చర్యపోయారు అసలు మంచం నుంచి కథలు కదా ఈయన బయట వెళ్ళారు వెళ్ళారని చెప్పి అనుకున్నారు ఆయన బయటకు వెళ్ళింది నిజమో కాదో అని చెప్పి ఆయన గదిలోకి వెళ్ళి చూస్తే మంచం మీద లేరు ఆయన మళ్ళీ కొద్దిసేపటి తర్వాత చూస్తే మళ్ళీ ఆయన మంచం మీద ఉన్నారు అప్పుడు శారదాదేవి వెళ్ళి ఆయన అడిగారు ఏమిటి మీరు బయటకు వెళ్ళి వచ్చారా ఏం జరిగిందని అడిగితే అప్పుడు బయట నిరంజనకు ఉన్నాడు వాళ్ళు అక్కడ ఒక ఈత చెట్టు దగ్గర ఉన్నారు అక్కడ ఒక పెద్ద సర్పం ఉంది అందువల్ల ఆ సర్పాన్ని ఆ సర్పం వాళ్ళకి ఏమైనా హాని చేస్తుందేమో అని నేను అక్కడికి వెళ్ళి దాన్ని విడుపమని చెప్పి నేను మళ్ళీ వచ్చాను లోపలికి వచ్చాను అని చెప్పి చెప్తారనమాట అలాంటి జబ్బు ఉన్న పరిస్థితుల్లో ఏ వ్యక్తి కూడా ఆ విధంగా నడిచి వెళ్ళి అలా చేసి రాలేడు శారదా ఈ విషయాన్ని చెప్తారన్నమాట ఇలా జరిగింది అని ఇలాంటివి చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది ఏమిటంటే ఆ జబ్బు అనేది ఆయన తెచ్చిపెట్టుకున్నదే అంతకుమించి వేరే ఏం కాదు తన సందేశాన్ని ప్రచారం చేయడం కోసం ప్రపంచంలో మనుషుల బాధల్ని ప్రపంచంలో మనుషుల పాపాలన్నిటిని తనే స్వీకరించడం కోసం ఆయన ఆ జబ్బుని తెచ్చిపెట్టుకున్నారు తన శరీరం మీదకి మనం సాధారణంగా ఇలాంటి విషయాలు కనుక మనం చెప్పుకున్నప్పుడు ఏమండే అలా నిజంగా జరుగుంటుందా వాళ్ళు ఏ ఊరినో చెప్పారండి అని చెప్పి కానీ ఆ చెప్పిన వాళ్ళు నిజంగా చాలా పవిత్రమైన మనుషులు వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఏ చిన్న పొరపాటు చేయలేదు ఏ చిన్న అబద్ధమో చెప్పలేదు వాళ్ళ జీవితాలను చూస్తే నిష్కల్మషంగా ఉంటాయి అటువంటి వాళ్ళు చెప్పిన మాటల్ని మనం నమ్మక తప్పదు సాధారణంగా మనం ఎవరన్నా చెప్తే మనం అనుమానపడచ్చు కానీ ఇటువంటి మనుషులు వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఎందుకంటే కొంత కొన్ని వేల మంది వాళ్ళని రోజు చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా జీవితం అంతా గడిపిన వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక మాట పొరపాటుగా చెప్పారని చెప్పి మనం అనుకోవడానికి వీలెదు కదా తర్వాత ఈ షాంపకూర్లో కాశీపూర్లో ఉన్నప్పుడు ఇంకొక రెండు విషయాలు జరిగాయి రెండు సంఘటనలు అదేమిటంటే షాంపకూర్లో ఉన్నప్పుడు ఒకసారి గురుదేవులు జబ్బుగా ఉన్నారు కానీ ఆ ఇంట్లో ఖాళీ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చారు అన్ని ఏర్పాట్లు అన్నీ చేశారు కానీ పూజ ఎవరు చేయాలి అన్నది ఇంకా నిర్ణయించలేదు అందరూ మాట్లాడకుండా ఉండిపోయారు గురుదేవులు అక్కడ ఉన్నారు కానీ ఆయన ఫలానా వాళ్ళని పూజ చేయమని కానీ ఏం సూచించలేదు అప్పుడు గిరీష్ చంద్రఘోష్కి ఒక ఆలోచన వచ్చింది ఏమిటంటే గురుదేవులే ఇక్కడ ఉన్నారు ఆయనే కాళీమాత యొక్క రూపం మనం ఆయనకే అర్చన చేయొచ్చు కదా వెంటనే ఆయన కొన్ని పూలు అవి తీసుకుని గురుదేవులు పాదాలు అవి అర్పించి కాళీమాయకి జయ అని చెప్పి ఆయన చేశారనమాట పూజ చేశారనమాట అప్పుడు భక్తులందరూ కూడా అది గ్రహి గ్రహించి వాళ్ళందరూ కూడా గురుదేవులకే పూజ చేశారు అప్పుడు గురుదేవులు సమాధి స్థితిని పొంది ఆయన ముఖం మీద చక్కటి నవ్వు ఒకటి కనిపించింది కాళీమాత ముఖం మీద ఉండే నవ్వు చక్కటి నవ్వు ఒకటి గురుదేవుల ముఖం మీద కనిపించింది వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా అప్పుడు అనుకున్నారనమాట ఈయన కాళికాదేవి యొక్క అవతారమే ఈయన భగవంతుడు అవతారమే ఈయన అని చెప్పి అనుకున్నారనమాట ఆ సమాధి స్థితి కలిగినప్పుడు ఆయన చేతులు రెండు కూడా అభయ ముద్ర వరదముద్ర ఆ రెండిట్లో ఆయన చేతులు పైకి లేచాయి ఆ తన్మయ స్థితిలో గురుదేవులు చాలాసేపు ఉన్నారు ఆ సమాధి స్థితి నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ప్రసాదాన్ని ఆయన కొంచెం స్వీకరించి మిగతా భక్తులందరికీ దాన్ని పంచిపెట్టమని చెప్పారు ఆ రోజున భక్తులందరూ కూడా జగజ్జనని శ్రీరామకృష్ణులు ఒక్కరే అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు ఆ రోజు రాత్రి అంతా కూడా చాలాసేపు వాళ్ళందరూ కూడా భజన చేస్తూ అక్కడే ఆ వాళ్ళు కాలం గడిపారు ఆ తర్వాత మరొక సంఘటన కాశీపూర్లో జరుగుతుందన్నమాట ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జనవరి ఒకటో తేదీ అది ఆ రోజున చాలామంది భక్తులు అక్కడికి వచ్చారు గురుదేవులకు ఆ రోజు కొంచెం శరీరంలో కొంచెం బలంగా అనిపించి ఆయన నెమ్మదిగా లేచి నడుస్తూ బయటకి వ్యాఖ్యాడిగా బయటకు వచ్చారు ఈ కాశీపూర్లో ఆ ఇంటి చుట్టూ పెద్ద స్థలం ఉంటుంది ఆ స్థలంలో ఆయన నడుచుకుంటూ వస్తే అక్కడ ఒక మామిడి చెట్టు ఒకటి ఉంది ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చేసరికి భక్తులందరూ చాలా ఆనందంగా ఆయన బయటకు రావడం చూసి ఇలా వాళ్ళు కొంచెం బాగున్నారని చెప్పి అనుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారాలు చేస్తున్నారు అందరు వాళ్ళందరూ అట్లా నమస్కారం చేస్తూ ఉంటే శ్రీరామకృష్ణులు వాళ్ళల్లో మధ్యలో ఉన్న గిరీష్ చంద్ర ఘోష్తో ఇట్లా అన్నారన్నమాట ఏమయ్య గిరీష్ నువ్వేమో అందరితో నేనేదో అవతారం అని చెప్పి చెప్తున్నావుట నువ్వు ఏం చూసి నన్ను అవతారం అని చెప్పి చెప్తున్నావు అందరితో అని చెప్పి ఆయన అడిగారు ఎందుకంటే శరీరంలో అటువంటి జబ్బుతో ఉన్నారు ఆయన అటువంటి జబ్బుతో ఉన్న మనిషిని అవతారం అవతారం అని చెప్పి చెప్తూ ఉంటే దాని గురించి అడిగారు ఏమంటే అందరితో అవతారం అని చెప్తున్నావుట కదా ఎందుకు అలా చెప్తున్నావు ఎలా చెప్తున్నావు నువ్వు అట్లాగా గిరీష్ ఏమాత్రం తడపడకుండా వెంటనే ఒక మాట అన్నారన్నమాట గిరీష్ చంద్రఘోష్ ఏమంటే ఏమండి వ్యాసుడు వాల్మీకే మీ గురించి ఆయన వర్ణించలేకపోయారండి నేనెంతటి వాడినండి నేనేం చెప్పగలను అండి అని చెప్పి ఆయన కాళ్ళకి నమస్కారం చేశాడు ఎప్పుడైతే అట్లా చేశాడో గురుదేవులకి చాలా గొప్ప స్థితి కలిగింద ఆయన సగం స్పృహలో ఉన్నారనమాట ఆ స్పృహలో ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే ఇంక నేనేం చెప్పగలను మీరందరికీ కూడా ఆధ్యాత్మిక చైతన్యం కలగాలి మీ అందరిలో కూడా ఆధ్యాత్మిక చైతన్యం మేలుకోవాలి అని చెప్పి ఆయన అన్నారు ఎప్పుడైతే ఆయన అలా అన్నారో అక్కడున్న భక్తులు అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన్ని ఆయనకి నమస్కారం చేయడం మొదలుపెట్టారు వాళ్ళందరినీ కూడా గురుదేవులు తన శరీరం తన చేతితో తాకారు ఎప్పుడైతే ఆయన అలా తాకారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి వాళ్ళందరిలో కూడా ఒక ప్రగాఢమైన ఆధ్యాత్మిక శక్తి ఒకటి మేల్కొని వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన అనుభూతులు కలిగాయి వాళ్ళందరూ మనసులో ఆ రోజు మారిపోయేయట వాళ్ళల్లో కొంతమంది ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తూ ఉన్నారు తమ ఇష్టదేవతను చూడాలని కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళు తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఆ రోజున వాళ్ళకి ఇష్టదేవత దర్శనం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ అనమాట వాళ్ళలో వైకుంఠనాథ్ అని ఒక ఆయన ఒక మాట అనమాట ఏంటంటే గురుదేవులు వచ్చి నా హృదయాన్ని తాగారు ఎప్పుడైతే ఆయన వాళ్ళు తాగారో నా గురుదేవుల యొక్క దివ్య రూపం నాకు కొన్ని రోజుల పాటు ఆ తర్వాత అలా కనిపిస్తూనే ఉంది నా కళ్ళ ముందు అని చెప్పి చెప్తారు ఈ ఈ వైకుంఠనాథ్ విషయంలోనే అలా కనిపిస్తూ ఉంటే ఆయన మామూలు పనులు చేసుకోవడం కష్టమైపోయిందిట అప్పుడు గురుదేవుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏమంటే మీరు ఎలా నాకు కనిపిస్తూ ఉన్నారండి నాకు కొంచెం మీరు పనులు చేసుకోవడం కష్టంగా ఉందని చెప్తే ఆయనే అప్పుడు అది కొంచెం తగ్గించారనమాట అదొక విచిత్రం గురుదేవులు లాంటి వాళ్ళకైతే అటువంటి అవతార పురుషులకైతే దాన్ని తట్టుకోగలరు కానీ మామూలు మనుషులకు కనుక భగవంతుడు సాక్షాత్కారం కనుక కలిగితే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం అది మనం ఊహించలేము దానిలో ఏం జరుగుతుంది అన్నది అది ఊరికనే మనం అనుకున్నట్టుగా ఎవరిని మామూలుగా ఏదో వెళ్ళి ఏదో కొండను చూసినట్టు లేకపోతే ఒక చెట్టును చూసినట్టు ఉండదు అది అటువంటి అనుభూతి అనేది చాలా ఉచితంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అది మనస్సుని మన మనస్సుని గొప్పగా ప్రభావితం చేస్తుంది ఆ తర్వాత ఇంకొక సంఘటన చాలా ముఖ్యమైన సంఘటన అంటే నరేంద్రనాథ్తో జరిగింది ఆయన మంచం దగ్గర కూర్చున్నప్పుడు శ్రీరామకృష్ణ మంచం పడుకుని ఉన్నారు చాలా శరీరం సన్నగా అయిపోయి చాలా నీరసంగా ఉన్నారు ఆయన శరీరంలో ఏమాత్రం ఏ శక్తి లేదు అప్పుడు నరేంద్రుడు మనసులో అనుకున్నాడు ఏమనంటే ఈయన గనక ఈ స్థితిలో ఈ దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈయన నేను అవతార పురుషుణ్ణి అని చెప్పి చెప్పగలిగితే అప్పుడు నేను దాన్ని నమ్ముతాను అని చెప్పి అనుకున్నాడు ఎప్పుడైతే నరేంద్రుడి మనస్సులో ఆలోచన కలిగిందో వెంటనే గురుదేవులు ఆయన శక్తి అంతా కూడా తీసుకుని అప్పుడు చెప్పారనమాట ఏంటంటే నరేన్ ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో వాడే ఈ రోజున ఈ శరీరంలో రామకృష్ణుడు అది కూడా ఏంటంటే నువ్వు అనుకునే వేదాంతపరంగా కాదు అని చెప్పి చెప్పారు ఆయన ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్పారు అవి వినడానికి కూడా అర్థం చేసుకోవడానికి కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అయితే అది కూడా నీ వేదాంత ధోరణిలో కాదు అంటే ఏంటి అర్థం అంటే ఏంటంటే వేదాంతం ప్రకారం ఏంటి అందరిలోనూ ఆత్మ ఉంది రాముడు కృష్ణుడు వాళ్ళల్లో ఏ ఆత్మ ఉందో నాలో కూడా ఆత్మే ఉంది కాబట్టి రాముడు కృష్ణుడు ఎలాగ అవతార పురుషుడో నేను కూడా అవతారు అలా అవతార పురుషుడే అని చెప్పి వేదాంత దృష్టితో చెప్పొచ్చు అది ఎవరైనా చెప్పచ్చు కానీ గురుదేవులు అలా చెప్పడం లేదు మీ వేదాంత దృష్టితో కాదు అని చెప్తున్నారు అంటే ఏంటంటే రాముడు కృష్ణుడు మొదలైన వాళ్ళందరూ అవతార పురుషుడు వాడు మామూలు మనుషులు కాదు వేదాంత ప్రకారం అందరిలో ఆత్మ ఉన్నది నిజమే కానీ అవతార పురుషుల్లో ప్రత్యేకంగా అటు ఆ దాని యొక్క శక్తి కనిపిస్తుంది అందరికి వాళ్ళల్లో ఏ శక్తి ద్వారా వాళ్ళు అవతార పురుషులు అయ్యారు నేను కూడా అటువంటి శక్తితో అవతార పురుషుడిగా ఈ భూమి మీద నేను వచ్చాను అని చెప్పి గురుదేవులు చెప్పారనమాట ఇంతకంటే స్పష్టమైన సమాధానం మనకి తెలియదు అది కూడా ఏంటంటే వివేకానంద స్వామి చెప్తారు ఈయన గురుదేవులు ఇలా చెప్పారు అని చెప్పి కాబట్టి గురుదేవుల అవతారం ఈ భూమి మీదకి వచ్చి ధర్మాలన్నిటి స్వరూపంగా అవతరించి ఆ ధర్మాలు అయితే ఏమైతే చెప్తున్నాయో ఆ ధర్మాన్ని మళ్ళీ ఇంకొకసారి భూమి మీద మళ్ళీ స్థాపించి వాటన్నిటికీ తానే ఆ ఉదాహరణ కింద నిలబడి ప్రపంచాన్ని మరొకసారి ఆయన మార్గదర్శనం చేశారు అది మనం రామకృష్ణ అవతారంలో చూడవచ్చు రామకృష్ణుడు గురించి వివేకాంశం అని చెప్పిన విషయాన్ని మనం చదివినప్పుడు రామకృష్ణుడు అవతార అవతార విశిష్టత ఏంటో మనకు అర్థమవుతుంది ఆ పైన రామకృష్ణుల యొక్క సంఘ స్థాపన రామకృష్ణ మిషన్ స్థాపన ఎలా జరిగింది అది ఎలా ముందుకు వెళ్ళింది అదంతా కూడా మనం వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం